मंत्री मेकपाटी गौतम रेड्डी पारिश्रमिक विप्लवानिकि श्रीकारं चुट्टारु। आत्मकूरु नियोजकवर्ग केंद्रंलो 80 एकराल्लो अंतर्जातीय प्रामाणिकततो मेट्ट प्रांत प्रजल साक्षिगा इंडस्ट्रियल पार्कुकु आयन शंकुस्थापन चेशारु। नेल्लूरु जिल्ला आत्मकूरु नियोजकवर्ग केंद्रंलो 80 एकराल्लो अंतर्जातीय प्रामाणिकततो नूतन टेक्नालजी संतरिंचुकोनि मेट्ट प्रांत निरुद्योगुलकु उद्योग अवकाशालु कल्पिंचालनि एकैक लक्ष्यंगा ई पार्कुनु प्रारंभिंचनुन्नट्लु मेकपाटि गौतम रेड्डी तेलिपारु। ई सदर्भंगा आयन आत्मकूरु नियोजकवर्गंलो इंडस्ट्रियल पार्कु शंकुस्थापन चेसि प्रारंभिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఇండస్ట్రియల్ కారిడర్ సుమారు 3500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు। దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పార్క్ నూతన టెక్నాలజీతో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలను కల్పించే దిశగా ఈ పార్క్ రూపాంతరం చెందుతుందని అన్నారు। ముఖ్యమంత్రి ఆశయ సాధనలో తనవంతు కృషి కొరకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కొంత సమయాన్ని కేటాయించిన వరణ తన నియోజకవర్గ ప్రాంత ప్రజలకు దూరంగా ఉండడం బాధగా ఉందని స్పష్టం చేశారు। ఏదేమైనా एमजीआर हेल्प लाइन तो जिला कलेक्टर दृष्टि सारी तन निजकवर्ग प्रजा पर्णन सत्वरमे पनचे सूची अदे विधा राष्ट्र में अवनीति पालन सावनी की पाल्ड एंत वारा वर्यो तपवंट हेच्चार अधिकार प्रजक सेव चेयर तप सो प्रयोजन अधिकाराकूदूमी पारक शंकुस्थापन कार्यक्रम में नेलूर जिला कलेक्टर चक्रधर बाबू उदयगी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी सोलूरपेट एमएलए किलिवेटी संजीवय्य वरप्रसाद आत्मकूरु आरडीओ सुवर्णम्म एबीआईसी प्रताप रेड्डी आत्मकूरु माजी एमएलए कंचर्ल श्रीहरि नायडु एएमसी चेयरमैन अनसूयम्म आत्मकूरु नियोजकवर्गंलोनी मंडलाल कन्वीनर्लु स्थानिक नायकुलु प्रजलु पाल्गोन्नारु। ज्येष्ठराधम ब्रह्मणाम ब्रह्मण स्वदान श्रृण्वन्नादिभिः साधनम् वांसस्तिष्ठादिशीत सहस्राणाम् गुरुदेवत्यानाम् समस्त जगदाधार महामण्डोकोर्मे मरि ई रोजु ई कार्यक्रमान्नि उद्देशिंचि सुरुपेट पेद्दलु गौरवनीयुलु సభకి నమస్కారం అతురణ గారికి పెద్దలు గౌరవనీయులు ఉదయగిరి శాసన సభ్యులు ఈ ప్లాస్టిక్స్ అండ్ ఫర్నిచర్ పార్క్ లో మీ అందరికీ కూడా వీడియోలో చూశారు। ఆ వీడియోలో ఏది చూసారో ఆ వీడియోలో అచ్చులాగానే ఇక్కడ కూడా కట్టబోతున్నాం। ఎందుకంటే ఇది ఓన్లీ పిక్చర్లకో లేకపోతే టీవీలకో పరిమితం కాదు, తొందరలోనే ఇలాంటి మోడల్స్ ప్లగ్ అండ్ ప్లే మోడల్స్ కూడా మేము తీసుకురాబోతున్నాం। ఇదంతా చూసుకుంటే దాదాపు ఇది 80 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో ఇది మనం మొదలు పెట్టాం। దీంట్లో మనకి దాదాపు 137 ప్లాట్లు అంటే దాదాపు 3,50,000 స్క్వేర్ ఫీట్ అంటే ప్లగ్ అండ్ ప్లే స్క్వేర్ ఫీట్ రాబోతుంది। దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏందంటే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పింది ఏందంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ గాని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ గాని అంటే ఆ నియోజకవర్గ పట్ల స్ట్రెంత్ బట్టి ఈ ఏదో ఒక పార్క్ మనం డెవలప్ చేయాలని చెప్పడం ఆయన చెప్పడం మా మీటింగ్ లో చెప్పడం జరిగిందన్నమాట। ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన ఒకటి ఏందంటే ఆత్మకూరు వచ్చి రేపు రాబోయే రోజుల్లో మన ఉక్కు ఫ్యాక్టరీ ఏది ఉందో మన కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏది ఉందో దానికి బిట్వీన్ మన కొత్తగా మన ఎలక్ట్రానిక్ సెక్టర్ ఏది ఉందో ఈ మూడు ప్రాజెక్ట్స్ వల్ల తప్పనిసరిగా ఈ సైడ్ అంతా కూడా ఏదో మనకి బద్వేల్ కానీ నెల్లూరు సైడ్ కానీ ఇటు సైడ్ అంతా కూడా ఒక కారిడోర్ ఇండస్ట్రియల్ కారిడోర్ లాగా డెవలప్ కాబోతుంది అన్నమాట। సో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎప్పుడు చూడనంత అభివృద్ధి తప్పనిసరిగా ఈ యొక్క హైవే మీద రాబోతుంది సార్। ఎన్ని ఫ్యాక్టరీలు రావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటాయి? దాదాపు ఈరోజు మెట్ట ప్రాంతం కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఈ ఫ్యాక్టరీలో ఏమాత్రం రావచ్చు? అంటే దాదాపు 2000 ఉద్యోగాలు అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 1500 ఉంటుంది అన్నమాట। డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫ్యాక్టరీస్లో ఇచ్చే డైరెక్ట్గా వచ్చే ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి జనరల్గా బయట ఉండేది 1500 వస్తుంది అన్నమాట। దాదాపు 3500 ఉద్యోగాలు క్రియేషన్స్ జాబ్ క్రియేషన్ జరగబోతుంది।
అలాగే దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా దాదాపు 400 కోట్ల నుంచి 500 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. సో అన్ని విధాలుగా ఇక్కడ మనకి అభివృద్ధి రాబోతుంది. అలాగే ముఖ్యంగా మా ఏపీఐఐసి డిపార్ట్మెంట్కి నేను పర్సనల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా తొందరగానే ఈ ప్రాజెక్ట్ని కాన్సెప్ట్ నుంచి ఒక ఇంప్లిమెంటేషన్ స్టేజ్ తీసుకురా వచ్చినందుకు, అలాగే మాతో పాటు ముఖ్యంగా మన ఆత్మకూరు కానీ అలాగే ఉదయగిరి ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి. కేంద్ర మార్గదర్శకాలు కోవిడ్ నిబంధనలతో కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దాదాపు 7 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు రేపటి నుంచి తెరుచుకోబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో విద్యా సంస్థలను తెరవనున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం వదిలేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థలను మార్చిలోపే మూసివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పాఠశాలలు కాలేజీల పునఃప్రారంభానికి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయడంతో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 22 నుంచి ఆన్లైన్ టీచింగ్, టెలికౌన్సిలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు కాలేజీలకు వెళ్లొచ్చు. అయితే 1 నుంచి 8 తరగతి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలవరాదు. రెసిడెన్షియల్ కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆన్లైన్లో మార్గనిర్దేశం చేస్తారు. వీరు కావాలనుకుంటే సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలను తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి. అయితే 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. వీరికి ఆన్లైన్, వీడియో పాఠాలే కొనసాగుతాయి. ఇందుకు సంబంధించి వర్క్ షీట్లను అభ్యాస యాప్లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్లోడ్ చేసుకుని అభ్యాసనం కొనసాగించేలా ఉపాధ్యాయులు గైడెన్స్ ఇవ్వాలి. 9-50 తరగతుల విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి విద్యా సంస్థలకు అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం తప్పక పాటించాలి. నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, వాటర్ బాటిళ్లను పరస్పరం మార్చుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో ఆన్లైన్ బోధన, విద్యావారధి కార్యక్రమం కోసం రోజుకు 22-50% ఉపాధ్యాయులు హాజరు కావాలి. తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్ను అందుబాటులో ఉంచుకుని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. పాఠశాల ప్రాంగణంలో ఉమ్మి వేయడం నిషేధం. అవకాశం ఉన్నవారు ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పంచాయతీరాజ్, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్ చేయించాలి. ఇలా కోవిడ్ నిబంధనలతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తుంది. నమస్కారం అండి, నా పేరు ప్రమీల. నేను ఓవెల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కమ్ సీఈఓ. మా ఓవెల్ విద్యా సంస్థలు రేపటి నుంచి అనగా 21/9/2020న డౌట్ క్లారిఫికేషన్ కొరకు పిల్లలు రేపటి నుంచి రావటానికి సన్నద్ధమయ్యారు. వారికి కోవిడ్-19 రూల్స్ ప్రకారము బిల్డింగ్ అంతా కూడా సర్టిఫైడ్ శానిటైజర్ చేయించడం జరిగింది. అది గవర్నమెంట్ అప్రూవల్. ఆ కంపెనీ ద్వారా మేము టైఅప్ అయ్యి బిల్డింగ్ మొత్తం శానిటైజర్ చేసి పిల్లలకి అన్ని కోవిడ్ రూల్స్ ప్రకారం నీట్నెస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్ని చర్యలు తీసుకొని డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఈ శానిటైజర్ అన్నది స్కూల్స్ అన్నిటికీ, కాలేజెస్, హాస్పిటల్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మేము తీసుకునే చర్యలతో పాటు పేరెంట్స్ కూడా పిల్లలకి హ్యాండ్ శానిటైజరు, మాస్కు, గ్లౌజెస్, సోషల్ డిస్టెన్సు, పర్సనల్ వాటర్ బాటిల్, పర్సనల్ ఫుడ్, ఏదన్నా స్నాక్స్ కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటే బాగుంటుంది. బయట ఎక్కడా తీసుకోకుండా కాలేజీలో కూడా మేము సేమ్ అదే విధంగా శానిటైజర్ కానీ, మాస్కులు కానీ వాళ్ళు ఎవరన్నా మర్చిపోయినా
మేము కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించగలమని మేము అనుకుంటున్నాము. ఎస్ఆర్కే స్కూల్ మేనేజ్మెంట్ తరపున గవర్నమెంట్ ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చాయో అవన్నీ మేము తీసుకుంటున్నాము. స్టూడెంట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు థర్మల్ స్కానింగ్, ఫ్యూమిగేషను, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయటము, శానిటైజర్స్ అవైలబిలిటీ, అన్ని క్లాస్ రూమ్స్ కడగటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, గవర్నమెంట్ నార్మ్స్ అన్నీ ఫాలో అవుతున్నాము. సో స్కూల్లో జరగటానికి సేఫ్టీ మెజర్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులుగా మీకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలు పంపించినప్పుడు వాళ్ళకి చెప్పండి, ప్రికాషన్స్ కొన్ని చెప్పండి. వచ్చేటప్పుడు కంపల్సరీగా మాస్క్తోనే కావాలి. ఒకవేళ ఏదైనా థర్మల్ స్కానింగ్లో టెంపరేచర్ అటు ఇటు ఉన్నా కూడా మేము పక్కన ఒక రూమ్లో కూర్చోబెడతాము, దానికి ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎట్ట పరిస్థితుల్లో కూడా ఎక్స్చేంజ్ ఉండకూడదు, పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఫుడ్ కానీ ఎక్స్చేంజ్ ఉండకూడదు. వాటర్ బాటిల్ ఇచ్చి పంపించండి, ప్రిఫరబుల్లీ గ్లోవ్స్ ఇచ్చి పంపించండి. మార్నింగ్ 10 o'clock అలా ఇక్కడ కావాలి, పేరెంట్స్ వాడే తీసుకొని కావాలి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ ఏది ఇవ్వటం లేదు, 12 o'clock తీసుకెళ్ళండి. ఒక షిఫ్ట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఏవైతే నామ్స్ ప్రిస్క్రైబ్ చేసిందో 100% మేము ఫాలో అవుతాం. సో స్కూల్ యాజమాన్యం తరఫున మేము ఎలా అయితే ఫాలో అవుతున్నామో తల్లిదండ్రులుగా మేము కూడా జాగ్రత్త తీసుకోండి. పిల్లల భవిష్యత్తుకి మనందరం కలిసి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నేటి నుంచి 26 వరకు రాత పరీక్షలను కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 16,208 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం నుంచి రాత పరీక్షలు ఆరంభమయ్యాయి. అధికారం చేపట్టిన 6 నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట ప్రభుత్వం మరో ఏడాది కూడా పూర్తి కాకముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అందులోనూ కరోనాతో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలతో పటిష్ట ఏర్పాట్లను చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇప్పుడు వెలుగులు కాంతులీనుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వరుసగా వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రాష్ట యంత్రాంగం కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలను చేపట్టింది. అయితే ఈ పరీక్షలను 9 కేటగిరీల్లో రోజుకు 2 పరీక్షల చొప్పున నిర్వహిస్తారు. మొత్తం 2,221 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ఒకరికొకరు మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. బెంచ్కు ఒకరు చొప్పున ప్రతి పరీక్షా గదిలో 16 మంది అభ్యర్థులను మాత్రమే ఉంచుతారు. రాత పరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్షా కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయిస్తున్నామంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ప్రతి పరీక్ష గది ముందు శానిటైజర్ స్టాండ్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా రాత పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవగా వీరంతా వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ వెళుతున్నారు. అయితే బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. गाड़ी इधर से आया, आके हमारा सामने एक लॉरी आया, लॉरी आके वो लॉरी हमारा साइड में आया, साइड में आके ये बस
कितने आदमी है वो गाड़ी में? गाड़ी में 55 आदमी। हाँ, किधर से आए थे? वेस्ट बंगाल। कलकत्ता। कलकत्ता? किधर से जाते हैं? किधर? अरे कलकत्ते में इतने वर्ष आए नंबर वन नेट है। आधी मूवी में से। वो तीन तीन दिन। तीन दिन। अकड़ के नहीं दो दो दिन। किधर जाते हो गाड़ी? एर्नाकुलम केरला। తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో గ్రామ వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనిఖీ నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల ఎంపిక పరీక్షల నిర్వహణను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గణన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో మంత్రితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సచివాలయాలకు వార్డు సచివాలయాలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దాదాపు 10,56,931 మంది ఈ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి 9,37,376 మంది ఈరోజు పరీక్షలు రాయడానికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అత్యధికంగా ఈరోజు మాత్రం అంటే 20వ తేదీ ఈరోజు మొదటి రోజు ఈరోజు మాత్రం టోటల్గా ఈ ఉదయము మధ్యాహ్నము రెండు కలిపి 6,09,026 మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. దాంట్లో ఉదయం వచ్చి 4,06,936 మంది, మధ్యాహ్నం వచ్చి 2,02,090 మంది రాస్తూ ఉన్నారు. మొత్తం మిగతా రిమైనింగ్ రోజులంతా కూడా 3,72,000 మంది మాత్రం అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని గతంలో అయితే దాదాపు 20 లక్షల పైన ఎగ్జామ్స్ రాయడం జరిగింది. 26 లక్షల మంది అప్లై చేసి 1,26,000 పోస్టులకు గాను ఇప్పుడు మనకు మొత్తం కూడా 16,208 పోస్టులు మాత్రమే దీని ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో విలేజ్ సెక్రటరియట్లో 14,062, వార్డు సెక్రటరియట్లో అంటే మున్సిపాలిటీస్లో 2,146 ఉద్యోగాల కోసం ఈ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద గతంలో అయితే 20 లక్షల మంది రాసేదానికి ఎన్ని రూమ్లు ఎంత అకామిడేషన్ పెట్టామో అంత మొత్తంలో ఈరోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించి అదేవిధంగా ఎవరైనా ఈ పాజిటివ్ వచ్చి వాళ్ళు కూడా ఎగ్జామ్ రావాలంటే వాళ్ళకి ఐసోలేషన్ రూమ్స్ వేరేగా పెట్టి అనేక చర్యలన్నీ తీసుకున్నాం కాబట్టి ఈ మార్నింగ్ ఈరోజు మొత్తం మీద మార్నింగ్ సెషన్లో 2,121 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం దీంట్లో 1,59 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఇంత ఎక్కువగా చేయడానికి కారణం ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ డిస్టెన్సింగ్, ఆ తర్వాత పాజిటివ్ ఉండే వాళ్ళకు కూడా మనం వాళ్ళు డిప్రైవ్ చేయకూడదు, వాళ్ళకు అవకాశం కల్పించాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ రూమ్స్లో పెట్టి చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎండిఓలు కానీ జిల్లా స్థాయిలో డిపిఓ ఆ తర్వాత కలెక్టర్ గారు అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా గత ఎగ్జామ్స్లో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచన ఏది, ఏ రాష్ట్రంలో కూడా గ్రామ సచివాలయాలు లేవు, వాటికి సిబ్బంది లేరు, అదేవిధంగా ఈ గ్రామ సచివాలయాల్లోనే మనకు వాలంటీర్స్ లేరు, ఇవన్నీ కూడా ఆయన దాదాపు 4,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద.
ఒక్కసారిగా ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కూడా ఒక ఆంధ్ర రాష్ట్రందే జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది ఉద్యోగాలను ఒక్కసారిగా ఫిల్అప్ చేసిన దాఖలాలు కూడా నాకు తెలిసి ఈ 40-50 ఏళ్ళ లోపల ఎక్కడ కూడా లేవని కూడా మీకు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాలను ట్రైనీ డిఎస్పీ సునీల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాలను ట్రైనీ డిఎస్పీ సునీల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాలతో కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా సునీల్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. డిఎస్పీతో పాటు పట్టణ సీఐ ఆకలి రఘు, రూరల్ సీఐ రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చేసి పంచాయతీ సెక్రటరీకి సచివాలయ జాబ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే మేము తాడేపల్లి గూడెం ఏరియా మొత్తాన్ని కూడా చూస్తున్నాం. ఈ తాడేపల్లి గూడెం ఏరియాలో టౌన్ లిమిట్స్లో ఒక 16 సెంటర్లు, రూరల్ లిమిట్స్లో ఒక 6 సెంటర్లు మాకు అలాట్ చేయడం జరిగింది. ఈ అలాట్ చేసిన అన్ని చోట్ల కూడా ఒక ఇద్దరు సీఐ గారులతోనూ, తర్వాత ఒక 5 ఎస్ఐలతో మేమంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రతి సెంటర్ కూడా మేము విజిట్ చేసినప్పుడు అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుని వస్తున్నారు. తర్వాత ఎవరికైతే మాస్కులు లేకుండా వస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా మాస్కులు కూడా సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి సెంటర్కి కూడా 5 పోలీసులు మేము బందోబస్తుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి చోట చెక్ చేసే చోట గవర్నమెంట్ పీపీ కిట్లు కూడా సప్లై చేయడం జరిగింది. కరోనాకు సంబంధించినటువంటి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయబోతున్నామని చెప్పేసి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని హెల్త్ కండిషన్స్ కానీ, ఎవరికైతే ఏదైనా పాజిటివ్ కానీ ఇటువంటి సింప్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకి ఐసోలేషన్ రూమ్ అని చెప్పేసి ఒక 2 రూమ్లు స్పెషల్గా పెట్టి వాళ్ళకి అక్కడ ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పరామర్శించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి ప్రజానాయకుడిని కోల్పోయామంటూ మాకు వైఎస్ఆర్ పార్టీకి తీరని లోటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుతో పాటుగా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు ఢిల్లీ బాబు, వైఎస్ఆర్సీపీ తిరుపతి చేనేత విభాగం అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి నాయకుడిని పోగొట్టుకోవడం, ప్రజలు ఒక ప్రజాసేవకుడిని పోగొట్టుకోవడం, మాలాంటి వాళ్ళు ఒక మిత్రుడు సోదరులు అటువంటి పోగొట్టుకోవడం జరిగింది. బల్లి దుర్గాప్రసాద్ గారు రాజకీయాల్లో నాకంటే చాలా సీనియర్లు. అది ప్రతి వేదిక మీద కూడా నేను చెప్పేవాడిని. రాజకీయంలో వయసులో చిన్నవారైనా నాకు రాజకీయంలో అన్న సమానులని. అజాత శత్రు ఎవరు కానీ వారికి శత్రుత్వం ఆయన మనసులో పెట్టుకోరు, ఎవరు కూడా వారికి శత్రువులు లేరు. నేను గూడూరులో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. వారు 4 ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి చేశారు. ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోయారు. గూడూరులో ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని గాయపెట్టరు, మాట్లాడరు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీలో తీరని లోటు ఉంది, లేట్ కల్పించి వెళ్ళారు అని. మేమంతా కూడా కుటుంబం వెనకాల ఉన్నాం. కళ్యాణ్ వారు తమ్ముడు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులతో సమానం. బల్లి దుర్గాప్రసాద్ గారు ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విడిచిపెట్టిన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం.
కర్నూలు జిల్లా నంద్యాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల ప్రధాన రహదారులు వాగులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల ప్రధాన రహదారులన్నీ నీటితో మునిగాయి. కాలు తీసి కాలు పెట్టాలంటే భయంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అదే సమయంలో నవనందులలో మొదటిది అయిన ప్రథమనందీశ్వర ఆలయం ముంపుకు గురైంది. అదేవిధంగా నంద్యాల డివిజన్లో భారీ వర్షాలకు మహానంది, నంద్యాల, బండి, ఆత్మకూరు, రుద్రవరం మండలాల్లో చెరువులకు గండ్లు పడగా నంద్యాల మండలంలోని కానాల చెరువు, మహానంది మండలంలో తమ్మడపల్లి చెరువు, బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాలువ చెరువులకు గండ్లు పడ్డాయి. సమీప గ్రామాల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం మరమ్మతు పనులను చేపట్టింది. పాలేరు వాకులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దీంతో ట్రాక్టర్లో వెళ్లి ప్రయాణికుల్ని స్థానికులు రక్షించారు. ఇదండి గాయత్రి మాత గుడి అనుకున్న పెద్ద గుంత అండి. చిన్నగా ఉన్నది కాస్త, ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. అది ఆంజనేయ స్వామి అండి. గుళ్ళో మెట్ల వరకు కూడా వచ్చి మన గుళ్ళో మన సమాఖ్యలో మెట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయండి. చూసారా ఇక్కడ? ఇదండి ఇక్కడ పరిస్థితి. లోపలికంతా నీళ్లు మొన్న ఉన్నాయి, ఇప్పుడు తగ్గినాయి కొంచెం. మేము మన సంఘము అండి. ఇది చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు, సచివాలయ పరీక్షలు మొదటి రోజు 12 సెంటర్లలో ప్రశాంతంగా జరిగాయి. ముందుగా టెంపరేచర్ స్క్రీనింగ్ నిర్వహించి విద్యార్థులను పరీక్షా సెంటర్ కు అనుమతించారు. చిత్తూరులో గ్రామ, వార్డు, సచివాలయ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఒకరు టచ్ కాకుండా ఉన్నాను అమ్మా, తర్వాత మీ హాల్ టికెట్ పెట్టుకోండి. మొబైల్స్ అంతా నాట్ అలౌడ్ అండి. మొబైల్ Thank you.
కరోనా వైరస్ కారణంగా నెల్లూరు నగరంలో గత 4 నెలలుగా మూతపడిన ఎస్సీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ను అధికారుల సూచనల మేరకు రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్లో కోవిడ్ నిబంధనలతో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై మార్కెట్ చైర్మన్ యేసునాయుడుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూరగాయల మార్కెట్ కరోనా మహమ్మారి పునన గత 4 నెలలుగా మూతపడింది. మరి ఈ 4 నెలల నుంచి నెల్లూరు నగర ప్రజలు ఎప్పుడు కూడా ఇదే మార్కెట్లో మనం ఇప్పుడు ఉంటున్న ఈ మార్కెట్లోనే నిత్యం కూరగాయలన్నీ తీసుకొని వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకునేవాళ్ళు. మరి 4 నెలల నుంచి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రజలకే తెలుసు. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి తగ్గుముఖం కొంచెం పట్టిందనే ఆలోచనతో ప్రభుత్వం వారు రేపటి నుంచి అనగా సోమవారం నుంచి మార్కెట్ని పునఃప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. మరి పునఃప్రారంభించే సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చిన కస్టమర్లకి వాళ్ళకి ఉన్న దుకాణాలు ఏ విధంగా దూరంగా పెడుతున్నారో ఎట్లా పెడుతున్నారు అనేది మన మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో పాటు యేసునాయుడు గారు ఉన్నారు. యేసునాయుడు గారిని గురించి తెలుసుకున్నాం. ఈ ఇక్కడ మార్కెట్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇటువంటి ఈ చర్యల మీద గవర్నమెంట్ మీకు ఇచ్చిన దిశానిర్దేశాలు ఏంటి, అవి ఎట్లా పాటిస్తున్నారని మనం ఒకసారి అడుగుతాం. నమస్తే సార్, మీరు ఈ మార్కెట్ రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అందరు వచ్చే కస్టమర్లకు అయితేనేమి ఇంకా ఎవరికైతే సరే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు, ఇక్కడ దుకాణాల వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీకు అందరికి కూడా తెలుసు, గత 6 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్-19 వైరస్ మహమ్మారి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో కూడా మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే గత 4 నెలల నుంచి ఈ కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా హైవేలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మైదానానికి తరలించడం జరిగింది. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందు జాగ్రత్త చర్యలో అక్కడ మార్చడం జరిగింది. అయితే ఇబ్బందులు రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. అయినా కూడా 4 నెలలు అక్కడ పెట్టడం జరిగింది. ఈ కరోనా కూడా కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా గౌరవమైన మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ గారు, మా శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ గారు, కమిషనర్ అందరితో కూడా మాట్లాడి సంప్రదించి సమస్యలు పరిష్కరించాలని చెప్పిన తర్వాత వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు అనగా 21/9/2020 ఉదయాన్నే 6 గంటల నుంచి యథావిధంగా ఈ యొక్క ఏసీ కూరగాయల మార్కెట్టు వ్యాపారం మొదలు కాబోతూ ఉంది. దీనికి ముఖ్యంగా కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఈ మార్కెట్కు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి ఈ యొక్క వ్యాపారస్తులు కూడా శానిటేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కోవిడ్కి నిబంధనలకు పాటించి వ్యాపారం చేసుకోవాలి. అట్లా చేయనటి వేళ ప్రభుత్వం తీసుకునే చర్యలకి మీరందరూ బాధ్యతలు అవుతారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం వారు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము వ్యాపారం చేస్తాం అని చెప్పిన తర్వాతనే ఈ యొక్క మార్కెట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు ఈ యొక్క దుకాణాలు అన్నింటిలో కూడా ప్రతి దుకాణంలో శానిటైజ్ అయితే ఉంటుంది, అదేవిధంగా వచ్చిన ప్రతి కస్టమరు కూడా వినియోగదారులు ఎవరైనా సరే ఇప్పుడు బయట జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సరుకు వస్తుంది. ఆ సరుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జిల్లాలో ఉన్న నలుమూల ప్రాంతాలందరూ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీరైతే మీరు ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఉంటారో ఇళ్లలో, అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా జాగ్రత్తగా ఉండి శానిటైజర్లు వాడుతూ గ్లౌజులు వేసుకొని మాస్క్ వేసుకొని వచ్చి అందరికీ సహకరించాలని యేసునాయుడు గారు కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో గోపి, నెల్లూరు, విహార్ టీవీ నుంచి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గ్రామ వార్డు సచివాలయాల పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చక్రధరబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష జరుగుతున్న తీరును ఆరా తీశారు. ఏం చెప్తే
విలేజ్ వార్డు సెక్రటేరియట్ పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. ప్రతి సెంటర్లో కూడా క్యాండిడేట్స్ని టెస్ట్ చేయడం, ఐడి కార్డ్స్ హాల్ టికెట్ వెరిఫై చేసుకొని, ముఖ్యంగా కరోనా దృష్ట్యా టెంపరేచర్ మానిటర్ చేస్తూ శానిటైజర్లు మాస్క్లు పెట్టి డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏ సెంటర్లోనూ రూమ్కి 24 మంది కంటే ఎక్కువ లేకుండా డిస్టెన్సింగ్ పాటిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 136 సెంటర్లలో ఈరోజు 54,000 మంది పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు 28,000 మంది హాజరవుతున్నారు. అత్యధికంగా ఈరోజే మనకి ఈ క్యాండిడేట్స్ రావడం జరుగుతుంది. 26వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం రాజమహేంద్రవరం రోడ్డులోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం రాజమహేంద్రవరం రోడ్డులోని పుట్టగొడుగుల ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజమహేంద్రవరం నుంచి ప్రయాణికులతో వస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. దెబ్బలు తగినలేము ఆ పక్కన ఉంచు లోపల నీకు అయిపోతే నీకు కడతారు. దెబ్బలు తగినలేమో బయట ఉన్నారు. బయట కూర్చో, బయట కూర్చో. దెబ్బలు లేవు, బయట కూర్చో. దెబ్బలు తగిన వచ్చి నమ్మ బయటికి ప్లీజ్. ఏమండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో నెల్లూరు విచ్చేస్తున్న శుభ సందర్భంగా 18-21 డివిజన్లలో వైసీపీ నాయకులు ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ ప్రజానీకం ఆశస్సులతో ఆరోగ్యం కుదుటపడి పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో నెల్లూరు విచ్చేస్తున్న శుభ సందర్భంగా 18-21 డివిజన్లలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటి పెద్ద బిడ్డగా మనకు అండదండగా ఉండడానికి నియోజకవర్గ అభివృద్ది ప్రదాతగా నియోజకవర్గంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సంతోషంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నెల్లూరులోని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ ఇన్ఛార్జ్ చేజర్ల మహేష్ బాబు, 18-21 డివిజన్ల వైసీపీ సీనియర్ నాయకులు చాన్బాష, పెనుబాక దిలీప్ రెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీను ప్రసాద్ నాయుడు, పోలయ్య, రీత్, మారెళ్ల రాజశేఖర్, కరుణాకర్ యాదవ్, ప్రదీప్, బొబ్బిలి సునీల్, డిష్ శ్రీను, గోపిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గంటా డేవిడ్, గంటా రాజశేఖర్, ఇంకా డివిజన్ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు అందరూ కలిసి పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. నా పేరు శ్రీనివాస్ అండి, ఆర్ఎస్ఆర్ అంటారు. ఈరోజు మా 18వ డివిజన్ 21వ డివిజన్ సంబంధించి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి మా డివిజన్ ఇన్ఛార్జి చేజల్ మహేష్ సమక్షంలో మా ప్రియతమ నాయకులు, మా దైవం, మా రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంత అనారోగ్యంతో అనారోగ్య బారిన పడి ఆరోగ్యం కుదుటపడి
రేపు నెల్లూరుకి విచ్చేస్తున్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం కుదుటపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తున్న ఆనందంతో సంతోషంతో మా రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ శ్రీధర్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు, శ్రీధర్ రెడ్డి గారి కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ చేసినటువంటి పూజలు ప్రార్థనలు ఫలించినందువలన ఈరోజు రేపు మా రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరుకి విచ్చేస్తున్న శుభ సందర్భాన మేమందరం ఆనందంగా ఆ సంతోషంలో మళ్ళీ ఈరోజు సర్వమత ప్రార్థనలు చేయుచున్నాము. ఆయనకి ఆరోగ్యం కుదుటపడి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినటువంటి ఆ దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతునికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైసీపీ కార్యకర్తల వల్ల అయితేనేమి, వైసీపీ నాయకుల వల్ల అయితేనేమి, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ ప్రజానీకం ఆశీస్సుల వల్ల అయితేనేమి, మా ప్రీతమ నాయకులైనటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సంపూర్ణ ఆరోగ్యంగా రేపు నెల్లూరుకి విచ్చేస్తున్న సందర్భాన మేము ఆ యొక్క సంతోషాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 21వ డివిజన్లో ఉన్నటువంటి చర్చిలో మేము ఇప్పుడే ప్రార్థనలు జరిపించాము. అదేవిధంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా 101 టెంకాయ కొట్టి ఈరోజు అక్కడ ప్రత్యేక పూజలు చేపిస్తాము. అదేవిధంగా నిన్న మేము విఘ్నేశ్వర స్వామి శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లకి, అదేవిధంగా అభయాంజన స్వామి టెంపుల్లో 101 టెంకాయలు కొట్టి నిన్న ప్రార్థనలు చేశాము. ఈరోజు అదేవిధంగా చేస్తున్నాము. మాకు ఎల్లప్పటికీ ఎప్పటికీ రూరల్ ప్రజానీకం ఆయుష్ కూడా ఆయనకి ప్రసాదించి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డివిజను వైసీపీ కార్యకర్తలు నాయకుల ద్వారా కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ఘట్టంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ఘట్టంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేద మంత్రోచ్చారణ మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ఘట్టానికి శ్రీ గోవిందాచార్యులు కంకణ భట్టర్గా వ్యవహరించగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్త మరుత్తులను, దేవతా పురుషులు, ఋషిగన్నాని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాల్ వారి ధ్వజస్తంభాన్ని అధరోహిస్తారని ప్రాశస్త్యం. విశ్వమంతా గరుడు వ్యాపించి ఉంటాడు. అయితే ఆయన్ను శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో సర్వాంతర్యామిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. కాగా ధ్వజపటంపై గరుడునితో పాటుగా సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు అన్నం, ముత్కర ప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్, సిరి సంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. అదేవిధంగా ధ్వజస్తంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్త మరుత్తులు కలిపి 12 మంది దీనికి అధిష్టాన దేవతలు. ఇది సకల దోషాలను హరిస్తోంది. దర్భను కోసేటప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేటప్పుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణ అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు బంగారు తిరుచుపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్ర తాల్వార్ సేనాధిపతి వారిని ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగల్, బోర్డు సభ్యులు డిపి అనంత, శివకుమార్, కుమారుగురు, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కర్ జగన్మోహన్ ఆచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీ మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంపై పరమపదనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడు తలల స్వర్ణ శేషవాహనమైన పెద్ద శేషవాహనంపై పరమపదనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా, శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా శేషుడు ఉండేవారని చెప్తుంటారు. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనంగా ఉంటుంది. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుణ్ణి దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని నమ్మకం. ఈ కార్యక్రమంలో పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు డిపి అనంత, శివకుమార్, శేఖర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, సివి ఎస్ఓ గోపన రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ రెడ్డి, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తరల చిన్న శేష వాహనంపై నెమలిపించం పిల్లల గురువుతో మురళీకృష్ణుడి అలంకారంలో కన్నుల పండుగ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై నెమలి పింఛం పిల్లల గ్రోవుతో మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని చిన్న శేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడిని వాసుకి, నాగలోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది.
కోవిడ్ కారణంగా టీటీడీ ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంది. అయితే చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామిని తనివి తీరా దర్శించుకున్న భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందంటూ భక్తులు నమ్మకంగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగల్, బోర్డు సభ్యులు డిపి అనంత, శివకుమార్, శేఖర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కర్ జగన్మోహన్ ఆచార్యులు తదితరులు విహారీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే విహారీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.